తక్కువ చేసుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఓకే మ్యామ్, మరి ఇది చెక్ ఆర్గానిక్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు మ్యామ్ మీరు? ఇది స్టార్ట్ అయింది 2016 నుంచి. ఓకే, మేము అగ్రికల్చర్ చేసేవాళ్ళము, సో నోని ఫ్రూట్ అనేది, ఈ ఫ్రూట్ మేము అగ్రికల్చర్ ఓకే, కల్టివేట్ అంటే ఇది ఈ పొలాలు ఉన్నాయి మాకు, ఈ పండు అనేది ఒక సెల్యులర్ ఫ్రూట్ అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మీరు ఈ ఈ ఫ్రూట్ చూస్తే అన్ని పోర్స్ ఒక చుక్కలు చుక్కలు కనిపిస్తుంది కదా, సో ఆ ఫ్రూట్ మీకు జనరల్గా పువ్వు వచ్చి కాయ వస్తుంది కదా, ఈ కాయ పైన పువ్వులు వస్తాయి. ఓకే, సో ఈ ఒక్కొక్క చుక్క పైన పువ్వులు అన్నీ వచ్చి ఆ పువ్వులు రాలిపోయాక పండు రెడీ అన్నమాట. ఓకే, సో ఇది సెల్యులర్ ఫ్రూట్. సో ఈ పండు మన బాడీ సెల్స్ అంటే హెడ్ నుంచి కాళ్ళ వరకు, తల నుంచి కాళ్ళ వరకు మొత్తం బాడీ సెల్స్ తోటి తయారై ఉంది, అంటే జీవకణాలు. సో ఆ జీవకణాలకి పోషణ ఇచ్చేది ఈ పండు. దీన్ని తోగరి చెట్టు అని కూడా అంటారు. ఇది మన ఇండియాలో పెరగచ్చు కానీ చలి ప్రదేశాల్లో పెరగదు. ఓకే, సో మన కల్టివేషన్ ఈ తెలంగాణలో చేయొచ్చు. సో ఈ పండుతోటే మేము అన్ని ప్రోడక్ట్స్ తయారు చేస్తాము, ఎందుకంటే ఎప్పుడైతే మన జీవకణాలు ఆరోగ్యంగా ఉంటాయో మన ఓవరాల్ బాడీ ఆరోగ్యంగా ఉంటుంది. ఓకే, అంటే మరి ఇది మనం ఎక్కడైనా ఇంట్లో కూడా పెంచుకోవచ్చు అంటారా? అంటే ఇది యాక్చువల్లీ చెట్టు దొరకడం కష్టము, ఎందుకంటే దీనికి గింజ నుంచి చెట్టు అవ్వడము చాలా కష్టము. ఓకే, అది అయ్యాక మళ్ళీ ఎక్కువ చలి అయినా కూడా అది చెట్టు బతకదు, సో దాన్ని గమనించి మనం పెంచాల్సిందే. ఓకే, మరి వీటి ద్వారా బ్యూటీకి అంటే అందానికి సంబంధించి ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి అంటారు? చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఎలా అంటే ఈ పండు డైరెక్ట్గా మనం వాడలేము, దీన్ని మేము ఎన్నో విధాల ప్రాసెస్ చేస్తాము. ప్రాసెస్ అంటే ఈ పండుని ఎండబెట్టి ఒక రాగ పౌడర్, ఒకసారి జ్యూస్ లాగా, ఒకసారి పండునే వాడతాము. కానీ దాని ప్రాపర్టీ మాకు బాగా అర్థమైంది, అంటే ఇది పండు ఎలా ఎలా ప్రవర్తిస్తుంది వెదర్ చేంజెస్ తోటి, అండ్ కచ్చికాయ ఎలా పండు కాయ ఎలా పనిచేస్తుంది, ఇవన్నీ మా పరిశోధనలు ఎన్నో సంవత్సరాల నుంచి చేశాం కాబట్టి మాకు ఈ పండు గురించి తెలిసి ఏ ఏ విధంగా వాడచ్చో మా ప్రోడక్ట్స్లో మేము తయారు చేశాము. ఓకే మ్యామ్.